హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సోయర్ అనే నోవెల్ గురించి కూడా తెలిసేసుకుందాం ఆల్రెడీ మన ఛానల్లో ద అడ్వెంచర్స్ ఆఫ్ హకుల్ బరీ ఫిన్ అనే నోవెల్ గురించి డిస్కస్ చేసాం ఒకసారి అది కూడా ఐ కార్డ్స్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి మార్క్ ట్విన్ గారి గురించి ఆ యొక్క నోవెల్లో ఎక్కువగా డిస్కస్ చేయలేదు ఇక ఆయన గురించి కొద్దిగా డిస్కస్ చేసి ఈ నోవెల్ని స్టార్ట్ చేద్దాం ఇక ఆయన ఒరిజినల్ పేరు వచ్చేసి శామ్యుల్ లాంగ్హార్న్ స్లిమాన్స్ ఇతను పెన్నేమో మార్క్ ట్విన్ ఈయన కేవలం రెండు నోవెల్స్నే రాసి అమెరికాలో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించారు ఆ రెండు నోవెల్స్లో ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్స్ సోయర్ ద అడ్వెంచర్స్ ఆఫ్ హక్కుల్బరీ ఫిన్ ఇక ఈ రెండు నోవెల్స్కి కాను విలియం ఫాల్క్నర్ అని ఆయన తాలూకా ప్రొడ్యూస్ ద ఫాదర్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్ అని కూడా ఆయన్ని పిలవటం జరుగుతుంది ఇక ఆయన రాసినటువంటి ఆ యొక్క నోవెల్స్ అంత పాపులర్గా చెప్పుకోవచ్చు అలాగే ఆయన లెక్చరర్గా కూడా పనిచేశారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క నోవెల్ గురించి తెలుసుకుందాం దీని యొక్క కీ ఫ్యాక్ట్స్ వచ్చేసి పబ్లిష్ ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో జరిగింది అమెరికన్ రియలిజానికి సంబంధించినటువంటిది సెట్టింగ్ వచ్చేసి మెసిసిప్ప రివర్ దగ్గర అలాగే టామ్ సోయర్ తాలూకా ఆంట్ హౌస్లోని యొక్క నోవెల్ తాలూకా మేజర్ సెట్టింగ్ ఉంటుంది పాయింట్ ఆఫ్ వ్యూ థర్డ్ పర్సన్ ఓమ్నిషియంటు అలాగే హక్ల్ బరీ ఫిన్ మాత్రం ఫస్ట్ పర్సన్ ఇది థర్డ్ పర్సన్ హోమ్ ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోను స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో ప్రారంభమే టామ్ సోయర్ అనే ఆయనతో స్టార్ట్ అవుతుంది ఇక ఈయన్ని టామ్ అని పిలుద్దాం ఈయన ఒక అర్ఫన్ బాయ్ అనాథ పిల్లాడు ఇతన్ని ఒక పాలీ అని చెప్పి ఒక ఆంటీ ఇతన్ని పెంచుతూ ఉంటుంది గార్డియన్గా అలాగే ఇతడి దగ్గర సిద్ధ్ అలాగే మేరీ అని చెప్పి వీళ్ళిద్దరు పిల్లలు ఉంటారు వీళ్ళ ముగ్గురిని కూడా ఆంటీ పాలి పెంచుతూ ఉంటూ ఉంటుంది వీళ్ళందరినీ టామ్ మాత్రం చాలా అల్లరి పిల్లాడు ఎక్కడ ఒక దగ్గర కుదురుగా కూర్చోడు కుదురుగా నిలబడ్డు ఎక్కడ ఏ పనులు చెయ్యాలో సమంగా తెలీదు అల్లర పట్టిస్తూ ఆడుతూ అల్లరి పనులు చేస్తూ చాలా చిల్లరగా ఉంటూ ఉంటాడు అలవాటు సమయంలోనే ఒకరోజు ఫ్రైడే ఆ రోజు హక్కుల్ బరీ ఫిన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం తన ఫ్రెండ్ అయిన హక్తో కలిసి ఆడుకుంటూ ఉంటాడు శుక్రవారం రోజున తన బట్టలంతా కూడా పూర్తిగా మాసిపోయి ఉంటాయి అటువంటి సమయంలో ఆంట్ పోలి చూసి ఏముంటుందంటే రేపు నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీలు లేదు నువ్వు ఇంట్లోనే ఉండి మన యొక్క ఫెంచ్ అంటే కంచె లాంటిది ఉంటుంది ఇంటికి చుట్టూను ఆ కంచిగా చుట్టూ కూడా పెయింట్ చేయాలి కాబట్టి నువ్వు నీకు ఆ పనిష్మెంట్ విధిస్తున్నాను అని చెప్పి ఆంట్ పోలి చెప్తుంది వెంటనే దానికి అంగీకరించిన టామ్ ఏం చేస్తాడంటే ఆ రోజు ఉదయాన్నే లేచిపోయి మెస్సిప్ప రివర్ దగ్గరికి వెళ్ళి పిల్లలందరితో కూడా ఆడుకుంటూ ఉంటాడు అట్ల నుంచి వచ్చిన వెంటనే ఆంట్ పోలి కొంత పెయింట్నిచ్చి పెయింటింగ్ చేయమని చెప్తుంది ఇక మిగతా స్నేహితులందరూ కూడా ఆడుకుంటూ ఉన్నప్పుడు టామ్ను చూసి అందరూ ఆట పట్టిస్తారు నువ్వు ఎక్కువగా ఆడుకోవడం వల్ల నీకు పరిస్థితి పరిస్థితి వచ్చిందని చెప్పి ఆట పట్టిస్తే తెలివిగా టామ్ చేయడానికి అయితే చాలా చిలిపి పనులు అల్లరి పనులు చేస్తూ ఉంటాడు కానీ టామ్ చాలా తెలివైన వాడు అతను ఏం చేస్తాడంటే పెయింటింగ్ వేయడం అనేది ఒక ఆర్టు దాని అందరికీ రాదు బ్రష్ను మూవ్ చేయడం కూడా చాలా స్కిల్తో కూడుకున్నటువంటి వర్క్ అలాగే పెయింటింగ్ చేసేటప్పుడు చాలా అనుభూతిని పొందుతాము కాబట్టి పెయింటింగ్ నాకు చేయడానికి ఇష్టం ఉండి చేస్తున్నాను తప్ప దాన్ని భారంగా చేయట్లేదని చెప్పి చెప్తాడు వెంటనే అక్కడ ఉండేటటువంటి అతని ఫ్రెండ్స్ అందరూ కూడా మేం పెయింట్ చేస్తామని మేం పెయింట్ చేస్తామని అందరూ పెయింట్ చేస్తారు ఇక మెల్లిగా ఆ యొక్క పని నుంచి తప్పించుకునే తన యొక్క చమత్కారంతో అక్కడికి ఆ పనిని పూర్తి చేస్తాడు కొంతసేపటికే హక్కు టాము కలిపి స్కూల్కి వెళ్తారు అక్కడ కొత్తగా వచ్చినటువంటి బ్యాకీ అనే అమ్మాయిని ఫ్లాట్ చేయాలనుకుంటాడు టాము బ్యాకీ అనే అమ్మ ఎవరంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం జడ్జి ట్రాచర్ అని చెప్పి ఆ జడ్జి ట్రాచర్ తాలూకా కూతురే ఈ యొక్క బ్యాకీ బ్యాకీని ఎప్పుడైతే టామ్ ప్రపోజ్ చేస్తాడో తను వీడి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయదు ఎందుకు అంటే ఆల్రెడీ వాడు యామీ లారెన్స్ అనే ఫ్రెండ్తో రిలేషన్లో ఉన్నాడని తెలుసుకునే బ్యాకీ వాడిని రిజెక్ట్ చేస్తుంది టామ్ ఇంకా చాలా బాధపడిపోయి హక్కుల్ బరీఫ్ ఫిన్తో ఇంటికి వెళ్ళిపోతాడు ఇక సాయంత్రం అవుతుంది ఈ హక్కు టామ్ వీళ్ళిద్దరూ ఏం డిస్కస్ చేస్తారంటే ఈరోజు రాత్రికి ఎలాగైనా సరే మనం ఒక శ్వాసన వాటికి దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి చూడాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఇక హక్కు టామ్ చేసినటువంటి అడ్వెంచర్స్ అన్నీ కూడా ఎలానే ఉంటూ ఉంటాయి ఎటువంటి రీజన్ ఉండదు కానీ దాని వెనుక పారమార్థం మాత్రం చాలా కనపడుతుంది మనకి ఇక అక్కడికి వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ లోపు అక్కడికి ముగ్గురు దొంగలు చేకూరుతారు వాళ్ళ పేర్లు వచ్చేసి ఇంజిన్ జో అని డాక్టర్ రాబిన్సన్ అని మఫ్ పోర్టర్ అని రు ముగ్గురు అక్కడికి వస్తారు ఆ యొక్క శవాలను ఏదో అనాలిసిస్ చేయడానికి డాక్టర్ రాబిన్సన్ చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు ఈ లోపు ఏం జరుగుతుందంటే డాక్టర్ రాబిన్సన్ని ఇంజిన్ జో అనేవాడు కత్తితో పొడిచి చంపివేస్తాడు ఇక మఫ్ పోర్టర్ మాత్రం ఫుల్గా డ్రింక్ చేసి ఉంటాడు కాబట్టి ఈ యొక్క హత్యను మఫ్ పోర్టరే చేశాడని చెప్పి ఇంజిన్ జో క్రియేట్ చేస్తాడు ఇక ఈ రెండింటినీ కూడా టామ్ సోయరు హక్కుల్ బెరీఫిన్ వీళ్ళిద్దరూ కూడా చూస్తూ ఉంటూ ఉంటారు ఎప్పుడైతే ఈ యొక్క మర్డర్ను చూస్తారో జడిచిపోయి వెంటనే ఎవరింటికి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిపోతారు ఇక అక్కడ నిజం తెలిసింది వాళ్ళ ఇద్దరికే ఇక ఇంజిన్ జో అనేవాడే రాబిన్సన్ని చంపుతాడు కానీ మఫ్ పోర్టర్ని ఎక్కువగా తాగి ఉన్నాడు కాబట్టి వాడు హత్య చేశానని వాడు కూడా నమ్మివేస్తాడు మఫ్ పోర్టరు అక్కడతో ఈ యొక్క సీన్ కంప్లీట్ అయ్యాక ఎవరింటికి వాళ్ళు జాగ్రత్తగా జారుకుంటారు మరుసటి రోజు టాము హక్కు అలాగే వీళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్ ఉంటాడు జాయ్ అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు కూడా ఐర్లాండ్లో వయేజ్కి వెళ్తారు అడ్వెంచరస్కి ఈ టాము హక్కు జో వీళ్ళ ముగ్గురు కూడా వెళ్ళిపోయే ఐర్లాండ్కి మిస్సిఫీ రివర్ దాటాక అక్కడ వీళ్ళు కొంతవర కాలం నివసిస్తూ ఉంటారు అక్కడ దొరికేటటువంటి ఆకులు అలములు ఫుడ్డు అలాగే కొన్ని రకాల ఐటమ్స్ తినుకుంటూ ఉంటూ ఉంటారు కొన్నాళ్ళు అయ్యేసరికి వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి దాంతో టామ్ ఏమనుకుంటాడంటే అసలు మా యొక్క ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏమిటి వీళ్ళ గురించి ఒకసారి తెలుసుకోవాలి అనుకుని ఒకసారి టామ్ ఈ ఫ్రెండ్స్ ఇద్దరికి తెలియకుండా వాళ్ళ టౌన్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళి చూస్తే టాము హక్కు జో వీళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ తీవ్రమైన డిప్రెషన్లో ఉందని చెప్పి టామ్ తెలుసుకుంటాడు ఇక వెంటనే వీళ్ళ దగ్గరికి వచ్చి టామ్ ఏం చెప్తాడంటే మనం మన యొక్క ఇళ్ళకి వెళ్ళాలి వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మనం ఆల్రెడీ చనిపోయామని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తాడు దానికి హక్కు ఇప్పుడే వెళ్దాం పదండి అంటే ఎప్పుడైతే వాళ్ళు మనకి దహన సంస్కారాలు చేస్తారో అప్పుడు మనం వెళ్దాం గ్రేవి యార్డ్కి అక్కడ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేద్దాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారా అని చెప్పేసి ఈ యొక్క టామ్ అంటాడు అంతటితో వీళ్ళు ముగ్గురు కూడా అక్కడే ఉండిపోతారు ఇక ఎప్పుడైతే ఫ్యూనరల్ కార్యక్రమాలు జరుగుతాయో టామ్ హక్ జోయ్ అక్కడికి వెళ్ళి ముగ్గురు ప్రజెంట్ అవుతారు వెంటనే ఆ ఊరంతా కూడా ఆశ్చర్యంగా వీళ్ళ ముగ్గురిని చూస్తారు అక్కడికి ఆశ్చర్యం అయ్యాక టామ్ వెంటనే స్కూల్కి వెళ్తాడు స్కూల్కి వెళ్ళి మరలా ఆ యొక్క బ్యాకీని కలుస్తాడు బ్యాకీ అప్పుడు కూడా టామ్ని యాక్సెప్ట్ చేయదు ఇక బ్యాకీ వల్ల చాలా తాపులు కూడా కాస్తాడు ఈ యొక్క టాము ఎందుకంటే తన స్కూల్లో కరెక్ట్గా చదవకపోయేటప్పుడు తన యొక్క పుస్తకాలను సమంగా క్యారీ చేయకపోయేటప్పుడు పిల్లలతో ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు స్టూడెంట్స్తో టీచర్స్ దగ్గర చాలా తాపులు కాసి ఆమెని ఇంప్రెస్ చేస్తాడు మొత్తానికి బ్యాకీ కూడా కొన్నాళ్ళయ్యేసరికి టామ్ని ఇంప్రెస్ అయిపోతుంది ఇక అలా అయిన కొంతసేపటికే ట్రైల్ సీన్ స్టార్ట్ అవుతుంది ఆ ట్రైల్ సీన్ ఏంటంటే మఫ్ పోర్టరు ఎవరైతే ఆ యొక్క డాక్టర్ రాబిన్ని చంపేశారో వాడి యొక్క ట్రయల్ జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మఫ్ పోర్టర్ చేసింది తప్పు అని అనుకుంటూ ఉంటారు కానీ అక్కడ తెలిసినటువంటి నిజం ఎవరికి తెలుసంటే టామ్ సోయర్కి హక్కి వీళ్ళిద్దరికీ తెలుసు ఇక టామ్ ఏం చెప్తాడంటే అక్కడ కోర్టు ముందు అసలు నిజానికి హత్య చేసింది ఇంజిన్ జో కానీ మఫ్ పోటర్ మీద ఆ యొక్క నిందను తోస్తున్నాడని నిర్భయంగా చెప్తాడు ఆ యొక్క ట్రైల్ దగ్గర ఉన్నటువంటి పెద్దలందరికీ వాళ్ళందరూ కూడా టామ్ యొక్క ధైర్యాన్ని మెచ్చుకుంటారు టామ్ నిజమైతే చెప్పి మఫ్ పోటర్ని అయితే కాపాడతాడు కానీ ఇంజిన్ జో అక్కడ ఉండేటటువంటి కిటికీలోంచి బయటకు వెళ్ళిపోతాడు ఇక టామ్ చాలా భయపడిపోతాడు ఎప్పటికైనా ఇంజిన్ జో అనేవాడు ఖచ్చితంగా నన్ను ఏ రోజుకో ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి తన అనుక్షణం కూడా భయపడుతూ ఉంటాడు కొన్ని రోజులకే హక్కు టామ్ వీళ్ళిద్దరూ కూడా కలిపి హంటెడ్ హౌస్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొంత నిధిని ఏదైనా దొంగిలించాలి లేదా దాన్ని ఏమంటారు అడ్వెంచరస్గా వెలికి తీయాలి దాన్ని డిస్కవరీ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇది ఇంగ్లాండ్కి ఒక సెటైర్గా కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వాళ్ళు ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా దొంగలించి వాళ్ళ యొక్క వ్యాపార కార్యకలాపాలను చేసుకున్నారు అలాగే ఇది కూడా ఒక రియలిస్టిక్ నోవెల్ కాబట్టి అమెరికా కూడా వాళ్ళ యొక్క కాలనైజేషన్లో కొన్ని సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఈ యొక్క నోవెల్ను మనం అలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు హంటెడ్ హౌస్ వెళ్ళి అక్కడ ధనాన్ని దొంగలాడాలి అన్న లోపే అక్కడికి ఇంజన్ జోతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు వీళ్ళిద్దరూ కూడా నెంబర్ టూ హంటెడ్ హౌస్లో చాలా వరకు నిధి నిక్షేపాలు ఉన్నాయి వాటిని మనం తీసుకుంటే ధనవంతులం అయిపోవచ్చు అని చెప్పి ఇంజిన్ జాయ్ అతనితో పాటు ఇంకొకడు కూడా అనుకుంటూ ఉంటాడు ఈలోపే టామ్ సోయరు హక్కులు వీళ్ళిద్దరూ కూడా వినేస్తారు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతాను ఎలా అయినా సరే మనం ఆ బంగారాన్ని దొంగిలించాలి మనం ఆ బంగారాన్ని సంపాదించాలి అన్న ఉద్దేశంతో టాము హక్కు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జాయ్ని అదేవిధంగా ఆ యొక్క జో ఇంజిన్ జో అయితే ఉన్న ఇంకొక అతన్ని ఇంజిన్ జో ఎందుకంటే ఎక్కువగా ఆ యొక్క ధనాన్ని ఆశిస్తూ ఉంటాడంటే విడో డగ్లస్ మనం ఆల్రెడీ హక్కుల్ బరీ ఫిన్లో చెప్పుకున్నాం ఆ విడో డగ్లస్ తాలూకా ప్రాపర్టీస్ని వీళ్ళు దొంగలయించాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు దాని ద్వారా టామ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇక కొన్ని రోజులకే టామ్ బ్యాకీ హక్కుల్ వీళ్ళందరూ కూడా కలిపి ఒక పిక్నిక్కి వెళ్తారు మెక్డోలా కేవ్స్ అని చెప్పేసి దగ్గరలో ఉన్నటువంటి కేవ్స్ దగ్గరికి ఆ కేవ్స్కి వెళ్ళాక అనివార్య కారణాల వల్ల టాము అలాగే బ్యాకీ వీళ్ళిద్దరూ కూడా ఒక గుహలో ఇరుక్కుపోతారు వీళ్ళకి చాలా కాలం తినడానికి తిండి ఉండదు ఎలాగో ఒకలాగా జీవనాధారాన్ని చేసుకుని కొంతకాలం హ్యాపీగా ఆ యొక్క గుహలో బ్రతుకుతూ ఉంటారు కొన్ని రోజులు అయ్యేసరికి అక్కడికి జోయ్ వస్తాడు ఇంజిన్ జో అక్కడికి వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు ఎవరున్నారా ఈ గుహలో అని చెప్పేసి మెల్లిగా టామ్ ఏం అబ్జర్వ్ చేస్తాడంటే ఇందులోకి ఇంజిన్ జోయ్ వచ్చాడు మనం తప్పించుకోవాలి అని చెప్పేసి వెంట వెంటనే పరిగెత్తుతూ బయటకు వస్తాడు బ్యాకీతో కలిపి బ్యాక్కి టామ్ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే బయటకు వచ్చేస్తారో బ్యాకీ తాలూకా ఫాదర్ అయిన జడ్జి ట్యాచర్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ముళ్ళ కంచెలని వేసి ఆ యొక్క గుహని కప్పివేస్తాడు ఆ దురదృష్టవశాత్తు అక్కడ ఇంజిన్ జాయ్ చనిపోవడం జరుగుతుంది గుహ కప్పేయటం వల్ల ఇక అక్కడికి సుమారు కొంతకాలం తరువాత ఆ యొక్క గుహను మరలా ఓపెన్ చేస్తారు చేసి చూసేసరికల్లా ఇంజిన్ జాయ్ తాలూకా డెడ్ బాడీ కనబడుతుంది వెంటనే అక్కడితో వాళ్ళ ప్రయత్నాన్ని ఆపక టామ్ హక్కు నెమ్మదిగా మరలా గుహ లోపలికి వెళ్ళి ఆ భాండాగారం ధనాగారం ఎక్కడుందా అని చెప్పేసి మొత్తం వెతుకుతారు వెతికే సరికల్లా ఒక దగ్గర ఆ యొక్క నిధంతా కూడా దొరుకుతుంది వెంటనే టామ్ అలాగే హక్ వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క నిధిని పట్టుకొచ్చి సూపర్ హీరోస్ అయిపోతారు ఆ యొక్క టౌన్లోనే ఆ యొక్క విలేజ్లోనే వీళ్ళు అతిపెద్ద ధనవంతులుగా మారిపోతారు నిధి నిక్షేపాలు దొరికాక ఇక హక్ని అప్పుడు టాయం అప్పచెప్పడం జరుగుతుంది విడో డగ్లస్కి ఇక్కడ నుంచి మనకి సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది విడో డగ్లస్కి హక్కుని ఒప్పజెప్పేది టామ్ ఆ యొక్క ధనాన్ని కాపాడాడన్న ఉద్దేశంతో విడో డగ్లస్ కూడా తన దగ్గర ఉండి పెంచాలని అనుకుంటుంది సివిలైజ్ చేయాలనుకుంటుంది ఆ యొక్క హక్కుకి హక్కుకి ఫస్ట్లో ఇష్టం ఉండదు అడ్వెంచర్స్ చేయాలనే ఉంటుంది అయినప్పటికీ కూడా విడో డగ్లస్కి ఎంతగానో హెల్ప్ చేశాడు హక్కు తన యొక్క నిధి మొత్తాన్ని కాపాడాడు కాబట్టి అప్పటి నుంచి కూడా విడో డగ్లస్ చక్కగా హక్కుని పెంచుతూ ఉండి సివిలైజ్ చేస్తుంది టామ్ మాత్రం మరలా హక్తో కలిపి కట్టుగా చాలా అడ్వాంచర్స్ సెకండ్ పార్ట్లో చేశారు వాటి అన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం ఇక్కడతో ఈ యొక్క నోవెల్ ఎండ్ అయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్